ఈవీఎంల ద్వారానే పారదర్శకంగా ఎన్నికలు జరుగుతాయని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోవని చెప్పిన జిల్లా కలెక్టర్. ప్రతి ఒక్కరు నిర్భయంగా ఓటు వేయాలి. నగరి ఆశాజ్యోతి ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు నిర్భయంగా ఓటు సద్వినియోగం చేసుకోవాలి. నగర నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి మాధవిలత కోరారు. నగరి తహసీల్దార్ కార్యాలయంలో నియోజకవర్గ ఆయా రాజకీయ ప్రతినిధులు సెక్టార్ల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఓటర్ల జాబితాలో చేర్పులు, తొలగింపులు, అభ్యంతరాలు, పోలింగ్ స్టేషన్లో సమస్యలు, భావ వసతి ఏదైనా సూచనలు, అభ్యంతరాలు తెలిపారు. నియోజకవర్గంలో 231 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి 23 స్టేషన్ల అధికారులను నియమించుచున్నారు. ప్రతి పోలింగ్ పరిధిలో ఓటర్ల ప్రభావాలు పెట్టకుండా బెదిరించడం లాంటి సంఘటనలు ఉంటే ముందస్తుగా అధికారుల దృష్టికి తేవాలని, ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో వివి వాళ్ళ ద్వారా ఓటర్లకు అవగాహన కల్పించాలన్నారు. ఓటు ఎవరికి ఓటు వేసేది డిస్ప్లే ద్వారా చూడొచ్చని, కేవలం 7 సెకండ్లు మాత్రమే ఉంటుందన్నారు. ఈ సమావేశానికి నగరి, ఇంద్ర, వడమాలపేట, విజయపురం, పుత్తూర్ తహసీల్దార్ వెంకట్రమణ, వెంకటేశ్వర్లు, బాబు, గురువప్ప, సెలెక్ట్ కోర్ అధికారులు, బీజేపీ, టీడీపీ, వైసీపీ, కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మాకు నీళ్ళు తినేము, మాకు జనాలు అంటే 70 ఇళ్ళు నీళ్లు లేకుండా నెలగా చచ్చి బతుకుతా ఉంటాం. మాకు మోటార్లు 5-6 సాయి ప్యాంట్లు వేసేసినారు. మాకు నీళ్లు రావటం లేదు. మా నీళ్లు మాకు కావాలి. అదిగా మాకు దయచేసి దాన్ని చెప్పండి.